హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వర్షం పడుతుంది, సో వేడి వేడిగా ఏమైనా హాట్గా తినాలనిపిస్తుంది కదా. సో మేమైతే మిర్చి బజ్జీలు అండ్ పిల్లల కోసం బనానా చిప్స్ అయితే చేసేసుకున్నాము. సో మిర్చి బజ్జీలు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎలా చేయాలా ఏంటా అనేది మీకు వీడియోలో చూపించేస్తాను. సో చూసేయండి, ముందుగా ఇలా లావుగా ఉన్న మిర్చిలు తీసేసుకోండి. మధ్యలో ఇలా కట్ చేసేసి వాటర్లో వేసేసి ఒక 5 to 10 minutes ఉడికించుకోండి. మెత్తగా అవ్వద్దు, జస్ట్ అలా నైఫ్తో నొక్కగానే లోపలికి వెళ్ళిపోవాలి నైఫ్, అంత ఉంటే సరిపోతుంది. వాటర్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటారో అలా కలిపేసుకోండి. బజ్జీల పిండిలో ఉప్పు, సాల్ట్, కొంచెం ఇంగువ, కొంచెం బేకింగ్ సోడా అండ్ కారం వేసేసి అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. సో బజ్జీలు ఉన్నాయి కదా, వాటర్ నుంచి తీసేసి ఇలా ఒక దాంట్లో వేసుకోండి. ఇది వాటర్ కాదు, నార్మల్ ఒక దాంట్లో వేసుకున్నాను నేను. అలా పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరనివ్వాలి. సో హాట్ హాట్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు కొన్ని నువ్వులు తీసేసుకోండి, కొంచెం చింతపండు, సాల్ట్, కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. ఇది మీకు తగ్గట్టు వేసుకోవాలి, మీరు మీ ఇష్టం. చింతపండు ఎక్కువ కావాలి, పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకొని అండ్ మన చల్లారిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టుకున్న మిర్చిలో స్టఫ్ చేసుకొచ్చుకోండి. సో ఇలా స్టఫ్ చేసేసుకోండి ఫుల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రిక్, బజ్జీల పిండిని ఇలా గ్లాస్లో పోసేసుకొని ఇలా మిర్చిని డిప్ చేసేసి వేస్తే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. లేదంటే ఇంకో ట్రిక్ ఏంటంటే, ఎక్కడైతే స్లిప్ చేసి మసాలా స్టఫ్ చేసామో అక్కడ ఇలా ఫింగర్ పెట్టేసేసి ఇలా ఒకల పిండిలో ముంచేసి ఇలా కూడా వేసుకోవచ్చు. సో అలా 2 విధాలుగా వేసుకోవచ్చు అన్నమాట. మన స్టఫ్డ్ మిర్చిస్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో చాలా సింపుల్, మీరు కూడా ఇంట్లో చేసేసుకోండి బయట తినడం కన్నా. బయట మనం తింటూ ఉంటాం కదా, అదే టేస్ట్ వస్తుంది. ఇవి అయ్యాక దీనిపైన కొంచెం చాట్ మసాలా వేసేసుకొని ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్టింగ్ ఒక సెట్ అయితే అయిపోయాయి, దానిపైన చాట్ మసాలా వేసేస్తున్నాను. సో దీన్ని ఆనియన్ కట్ చేసేసుకొని ఆనియన్ నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. సో చూడండి స్టఫింగ్ అలా పులుపుల్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే మిర్చిస్ని కట్ చేసినప్పుడు లోపల ఉన్న సీడ్స్ తీసేసుకొని ఉడకబెట్టుకోవాలి. సో ఇదండి మిర్చి బజ్జీ రెసిపీ. అండ్ ఇప్పుడు పిల్లల కోసం బనానా చిప్స్ చేశాం కదా, సో కొంచెం కార్న్ఫ్లోర్, కారం, ధనియాల పౌడర్, సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బనానాస్ని వేసేసుకున్నాను అన్నమాట. సో అలా కలిపేసుకొని దాంట్లో బనానాస్ని కట్ చేసుకున్న బనానాస్ని పొడుగు కట్ చేశాను. సో అవి అలా వేసేసి డీప్ ఫ్రై చేయడమే ఆయిల్లో. సో ఇది కూడా చాలా సింపుల్. సో పిల్లలు మిర్చి బజ్జీ ఇష్టపడలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా చేశాము. కొంచెం బజ్జీల పిండి కూడా నేను కలిపాను అనమాట, లైట్గా అలాగా. వాళ్ళకి ఎక్కువ బజ్జీల పిండి ఉంటే ఇష్టం ఉండదు, సో జస్ట్ లైట్గా అలా కలిపాను. సో అలా డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఇలా బయటకు తీసేసుకొని దీనిపైన కూడా చాట్ మసాలా వేసేసుకోండి. సో మన బనానా చిప్స్ రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, బయట వర్షం పడుతుంది, వేడి వేడిగా ఇలా స్నాక్స్ చేసేసి పిల్లలకి ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.